YCP ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఘాటు విమర్శలు చేశారు. అమ్మఒడి నాన్నతడి గురుముద్ద అంటూ అభివృద్ధిని గాలికొదిలేశారన్నారు. ఎన్నికల ప్రచారానికి విశాఖకు వెళ్తున్న సోము వీర్రాజుకు పైకిరాపేటలో బీజేపీ శ్రేణుల నుంచి ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు తోట నగేష్ నివాసం వద్ద జరిగిన కార్యక్రమంలో ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ జనసేన పార్టీల తరపున గెలుపొందిన సర్పంచ్లను సోము ఘనంగా సన్మానించారు. అనంతరం సోము వీర్రాజు మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వివిధ అభివృద్ది పథకాలను మంజూరు చేసిన నిధులను గతంలో టీడీపీ ప్రభుత్వం చంద్రన్న బాటలు వేగా ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం నాడు నేడు పేరుతో బిల్డింగులు కడుతూ జేబులు నింపుకుంటున్నారని సోము ఆక్షేపించారు. ఏమో అప్పు చేసి పప్పు బెల్లంలాగా మేమిస్తున్నా మేమిస్తున్నాం నాడు నేడు, లేకపోతే ఆవడి ఈ దడి ఆ కానుక ఈ కానుక మళ్ళీ అందరినీ తాగట్లు పెట్టేసి అప్పులు చేసేసి మనం కేంద్రం ఇచ్చిన డబ్బులు ఊరికినే రూలింగ్ చేయకుండా ట్రేడింగ్ చేసుకుంటున్నారు. ఇది ఈవేళ రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితి, ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితి. నేను సవాల్ చేస్తున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, గత ప్రభుత్వాన్ని ఇలాగే సవాల్ చేశా, ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని కూడా సవాల్ చేస్తున్నా. వీళ్ళ గ్రామానికి కానీ నగరానికి కానీ పట్టణాలకు కానీ ఏ విధమైనటువంటి నిధులు ఇచ్చే పరిస్థితి లేదు. ఇవాళ నగరాల్లో అనేక నిధులు ఇస్తున్నాం, దాన్ని స్మార్ట్ సిటీ చేసాం. విశాఖపట్నాన్ని 4,000 కోట్లు ఇచ్చారు స్మార్ట్ సిటీ విశాఖపట్నానికి, ఎంత బాగుందో చూడండి. అది మోడీ గారు పంపించిన ప్రతి రూపాయి. అలానే అమృత పథకం పెట్టారు, పార్కుల్లో జిమ్లు కూడా ఏర్పాటు చేశారు, పార్కులు కూడా అభివృద్ధి చేశారు. మోడీ జిమ్ పెట్టమన్నాడండి విశాఖపట్నం పార్కులో, అనకాపల్లి పార్కులో మోడీ జిమ్ పెట్టమన్నారండి. వీళ్ళేమో దడి ఒడి బడి పెడతానంటున్నారు వీళ్ళు. కానీ ఏ స్థాయిలో ఈవేళ కేంద్రం కింద వరకు ఆలోచిస్తుందో అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించాలి. ఆరోగ్యం కోసం పార్కు, మంచి గార్డెను, అందులో జిమ్ము, స్వచ్ఛ భారత్, శుభ్రంగా ఉండాలి. శుభ్రంగా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. మేము ఏమి చేయమండి, రోడ్లు ఇవ్వండి, ఏమి చేయమండి, మీకు మాత్రం 10,000 ఇస్తామండి, 5,000 ఇస్తామండి, 50,000 కోట్లు అప్పు చేసి మీకు ప్రతి సంవత్సరం మీ దగ్గర వడ్డీ పిండి